చాలా బాగున్నాను అండ్ మా సంస్కృతి కూడా బాగుంది. ఇవాళ టాపిక్ ఏంటంటే జర్మనీకి అండ్ దెన్ ఇండియాకి మధ్యలో ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఏంటో మనం మాట్లాడుకుందాము. అంటే ఇండియా యొక్క కల్చర్కి అండ్ దెన్ జర్మనీ యొక్క కల్చర్కి మధ్యలో ఉన్న తేడాలు మనం మాట్లాడుకుందాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇదే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నీర్జ అండి. మేము జర్మనీలో ఉంటాము. మా ఛానల్లో ఈ వీడియోనే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి చెక్ చేయండి. మీకు గనక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్లీ ఇంకా సంస్కృతి నన్ను వీడియో చేసుకొని ఇవ్వట్లేదని చెప్పి రవీంద్ర పార్క్ తీసుకెళ్ళాడు అనమాట. సో వాళ్ళు వచ్చే లోపల నేను ఎలాగైనా ఈ వీడియో ఫినిష్ చేయాలి. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఇవాళ టాపిక్లో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మ్యారేజ్. మన ఇండియన్ కల్చర్లో అయితే మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కింద చూస్తామండి మనం. ఎందుకంటే ఆబ్వియస్గా మ్యారేజ్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి పాత్. సో నా వరకు కూడా మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద చూస్తాను నేను. అండ్ దాన్ని అదే కాకుండా ఒక వ్యక్తికి 30 సంవత్సరాలు రాగానే మన ఇండియన్ కల్చర్లో ఇంకా పెళ్ళవ్వట్లేదు ఏంటి, 30 సంవత్సరాలు వచ్చాయి కదా, మీ అబ్బాయికి ఇంకా పెళ్ళవ్వట్లేదు ఏంటి, మీ అమ్మాయికి ఇంకా పెళ్ళవ్వట్లేదు ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తాం మనం. అదే కాకుండా 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చాయనుకోండి, ఇంకా ఏదో లోపం ఉంది అందుకే పెళ్ళవ్వట్లేదు అన్నట్టుగా ఆలోచిస్తాం. వి గ్రోన్ అప్ ఇన్ దట్ వే అనమాట. అలాంటి సమాజంలో పెరిగొచ్చాం మనం. సో ఆబ్వియస్గా అలాంటి క్వశ్చన్సే రైజ్ అవుతాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే అసలు వీళ్ళ లవ్ లైఫ్ స్టార్ట్ అయ్యేదే 30 సంవత్సరాలకి. చాలామంది 30 సంవత్సరాల లోపల లవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, బట్ యావరేజ్గా అయితే 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట వీళ్ళ లవ్ లైఫ్ అనేది. 30 సంవత్సరాల నుంచి వీళ్ళ లవ్ లైఫ్ స్టార్ట్ అయితే లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లోనే వీళ్ళకి 45 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఉంటారనమాట. ఈ గ్యాప్లో ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది పెళ్లి చేసుకోకుండానే విడిపోతారు, కొంతమంది పెళ్లి చేసుకొని విడిపోతారు, కొంతమంది అసలు పిల్లలు పుట్టక ముందే విడిపోతారనమాట. సో ఇలా ఉంటుంది. మేము జర్మనీ వచ్చి 2015లో వచ్చామండి. వచ్చిన దగ్గర నుంచి కూడా మేము చాలామంది జర్మన్ ఫ్రెండ్స్ని కలిసాము. వాళ్ళకి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా సరే మా గర్ల్ ఫ్రెండ్ అండ్ మా బాయ్ ఫ్రెండ్ అనే సంబోధిస్తారు తప్ప మా వైఫ్ అండ్ మా హస్బెండ్ అని చెప్పి సంబోధించరు అనమాట. ఎందుకు అంటే దే ఆర్ స్టిల్ ఇన్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనమాట. పిల్లలు ఉన్నారు వాళ్ళకి, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా మేనేజర్ ఉన్నాడండి, మా మేనేజర్కి 3 పిల్లలు, పెద్దోడికైతే 11 ఇయర్స్ అలా ఉంటాయన్నమాట. 3 పిల్లలు బట్ స్టిల్ తనకి 47 ఇయర్స్ అనమాట. 3 పిల్లలు ఉన్నా కానీ 47 ఇయర్స్ వచ్చినా కానీ స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళకి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అంటే మేము ఒక పార్టీలో లాస్ట్ టైం కలిసినప్పుడు తను చెప్తూ ఉన్నాడనమాట, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడనమాట. ఓ అంటే అనుకున్నాను, నాకు ఇది కామన్ ఇక్కడ మాకు విని. సో నేను అనుకున్నాను ఒక వీళ్ళ కూడా ఇంకా పెళ్ళవ్వలేదు, దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అని. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే మ్యారేజ్ అనేది వీళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద చూడరు అసలు. సో ఇలా విడిపోతారని చెప్పే వీళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేకుండానే ముందే వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ట్యాక్స్ క్లాసెస్ 4 తీసుకుంటారనమాట. 4 అండ్ 4 తీసుకుంటారు. ఎందుకు అంటే ఎప్పుడు విడిపోతామో తెలీదు. సో వచ్చే శాలరీ కూడా ఇద్దరికి ఈక్వల్లీ రావాలని చెప్పి ట్యాక్స్ క్లాస్ 4 తీసుకుంటారనమాట. అదే ట్యాక్స్ క్లాస్ 3 అండ్ 5 తీసుకుంటే ఏంటంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తుంది, తర్వాత విడిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ముందే వీళ్ళు జాగ్రత్త పడడానికి ట్యాక్స్ క్లాస్ 4 తీసుకుంటారనమాట. సో ఇలా ఉంటుంది ఇక్కడ వీళ్ళ కల్చరు. అదే మన దగ్గర అయితే మనమైతే మ్యారేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అసలు చిన్న చిన్న గొడవలైనా కూడా సర్దుకుపోవడానికే ట్రై చేస్తాము. ఇప్పుడిప్పుడు కొన్ని డివర్స్ కేసెస్ మన దగ్గర కూడా రైజ్ అవుతున్నాయి, బట్ స్టిల్ చాలా బెటర్ ఇక్కడ ఈ వెస్ట్రన్ కల్చర్తో పోలిస్తే. గొడవలైనా కానీ మన పెద్దవాళ్ళు ఏదో చిన్న చిన్న పంచాయతీలు పెట్టి కలపడానికే ట్రై చేస్తారు, బట్ ఇక్కడ ఇలా కాదండి. అంటే చెప్తున్నాను కదా వీళ్ళ యావరేజ్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాలు అండి. యాక్చువల్గా మీరు అనుకునేరు అంటే 45 సంవత్సరాలు ఇంకా సగం జీవితం అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎందుకు వేస్ట్ అనుకుంటారు కదా. కాదు, అసలు వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యేదే 35 సంవత్సరాలు 45 సంవత్సరాలకి అనమాట. ఎందుకంటే వీళ్ళ యావరేజ్ డెత్ ఏజ్ వచ్చేసి 85 ఇయర్స్ అనుకుంటా జర్మనీలో. మన దగ్గర అయితే 60 ఇయర్స్ 55 ఇయర్స్ ఉంది మన ఇండియాలో.
సో అందుకే మన దగ్గర ఏంటంటే 30 సంవత్సరాలు రాగానే ఇంకా సగం జీవితం అయిపోయింది అనుకుంటాం, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాం అనమాట. సో అలా ఉంటుంది మ్యారేజ్ కల్చర్ అక్కడికనే, ఇక్కడికి డిఫరెన్స్ ఇదన్నమాట. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఇన్విటేషన్ అనమాట. మామూలుగా మన ఇండియాలో ఏదైనా బర్త్డే పార్టీకి కానీ లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదో ఫంక్షన్స్కి కానీ ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు మనం ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే ఇన్వైట్ చేస్తాం. ఆబ్వియస్గా మనకు తెలుసు వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్స్ తీసుకొస్తారని చెప్పి మనం పట్టించుకోము దాని గురించి. వచ్చే వాళ్ళు తెస్తే తెస్తారు, లేకపోతే లేదని అన్నట్టుగానే ఉంటాం మనం. వాళ్ళు వచ్చి కడుపుండా తినేళ్ళాలి, వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి మనం ఫంక్షన్ బాగా మంచిగా చేయాలి అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మేము 2017లో అనుకుంటా మా కొలీగ్ వాళ్ళ బాబు బర్త్డే ఉందంట. బర్త్డే ఉందని చెప్పి కొలీ అందరికీ ఆఫీస్లో మెయిల్ పెట్టాడనమాట. ఏం పెట్టాడంటే, మా బాబు బర్త్డే ఉంది ఈ సాటర్డే, అందరు రండి మా ఇంటికి, తనది సెకండ్ బర్త్డే ఉంది, ఒకవేళ మీ అందరికీ అందరూ కనుక గిఫ్ట్స్ తీసుకురావాలనుకుంటే గిఫ్ట్స్ తీసుకురాకుండా అందరూ డబ్బులు ఇవ్వండి మాకు, ఇంత డబ్బులు అని చెప్పి మీరే మీ ఇష్టం వచ్చినంత డబ్బులు ఇవ్వండి మాకు. ఎందుకు అంటే మా బాబుకి ఈ సంవత్సరం ఈ బర్త్డే గిఫ్ట్ కింద మేము ఒక సైకిల్ కొందాం అనుకుంటున్నాము, ఆ సైకిల్ మేము మీ డబ్బులు మీ ఇచ్చే డబ్బుల ద్వారా కొంటాము, సో వస్తే మీరు మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అంటే ఫోర్ షేర్ మీరు గిఫ్ట్ కంపల్సరిగా తేవాలని చెప్పి, బట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది ఇవ్వండి అని చెప్పి ముందే చెప్తారు వాళ్ళు. సో అంటే అదే కాకుండా మళ్ళీ మీరు ఏమన్నా కంట్రిబ్యూట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అంటే మేము ఈ కేక్ చేస్తున్నాం, ఈ ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాము, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ఏమైనా తీసుకురావచ్చు అని కూడా చెప్తారనమాట వాళ్ళ బర్త్డేకి. సో వీళ్ళ కల్చర్ ఇలా ఉంటుందన్నమాట. సో 2017లో నేను మా కొలీగ్ దగ్గర నుంచి ఈ మెయిల్ చూసినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ అనమాట. ఏం కల్చర్ రా బాబు, ఎలా ఉంది అని అనుకున్నాం. ఎందుకంటే మనం గిఫ్ట్ ఇవ్వాలి అని అనిపిస్తే మనం ఇవ్వాలి అది, అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు అంటే అలా అడగకూడదు, అంటే అలా అడిగితే చండాలంగా ఉంటుంది. జనరల్గా మన కల్చర్లో అయితే మనం ఎవరు అలా అడగము. సో ఇక్కడ అలా ఉంటుంది అనమాట. థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే ఇండిపెండెంట్నెస్ అనమాట. ఇదేంటంటే మన ఇండియాలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్నే తీసుకోండి, మేము 10th వరకు కూడా మా విలేజ్లోనే చదువుకున్నాం మేము గవర్నమెంట్ స్కూల్లో. అండ్ దెన్ 10th తర్వాత ఇంటర్మీడియట్కి మేము వి కేమ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ అనమాట, బయటకు వచ్చి చదువుకున్నాం ఇంకా. అలాగని చెప్పి మేము బయటకు వచ్చాం కదా, మా పేరెంట్స్తో మాకు సంబంధం లేదు, మా ఖర్చులన్నీ మేమే భరిస్తాము, అది మంచిదే. అంటే మన ఖర్చులు మనం భరించుకుంటే, మనం సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడగలిగితే మంచిదే అది, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది వీళ్ళది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, అది నేను మీకు చెప్తాను. సో మామూలుగా మన దగ్గర అయితే పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులే వాళ్ళని చూసుకుంటారు, అంటే ఫినాన్షియల్గా కానీ సపోర్ట్ చేస్తారు చాలా వరకు. వాళ్ళకి పిల్లలు చదువు అయిపోయిన తర్వాత, వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులకు సపోర్ట్ చేయడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి, మేము చదువుకున్న తర్వాత మాకు జాబ్లు వచ్చిన తర్వాత మేము మా నాన్న వాళ్ళ మేము చూసుకుంటున్నాము, మేము చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని చూసుకున్నాడు. సో ఇలా మనం ఏంటంటే కలిసిమెలిసి ఉంటాం అనమాట. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే కల్చరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చేస్తారు వీళ్ళు, గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బాయ్ ఫ్రెండ్ తీసుకొని బయటకు వచ్చేస్తారు వీళ్ళు. ఇంకా వీళ్ళ స్వతంత్రంగా వీళ్ళే సంపాదించుకుంటారనమాట, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడతారు, అది మంచిదే, అది కాదనట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళ నాన్న ఒక రూపాయి ఇవ్వడు వీళ్ళకి, అంటే అసలు వీళ్ళ చదువుకోవడానికి కానీ ఏదైనా సరే వీళ్ళే పెట్టుకోవాలి, వీళ్ళకి వచ్చిన డబ్బులు వీళ్ళ నాన్నకి ఇవ్వరు. అంటే ఒక అందుకు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి, బట్ ఇది వేరే లెవెల్ వరకు కూడా వెళ్ళకూడదు అనమాట. ఎంత ఇండిపెండెంట్నెస్ అంటే, మేము మా పాత కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్, తనకి 20 ఇయర్స్ అనమాట, తను టెక్నిక్ గారి కింద పనిచేశాడనమాట, ఇంజనీర్ కాదు. సో తను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా మేము లంచ్కి వెళ్తూ ఉండేవాళ్ళం, లంచ్కి వెళ్ళినప్పుడు పర్సనల్ థింగ్స్ కూడా కొన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏంటి అని అనుకుంటున్నప్పుడు తను చెప్పాడు మాకు, నేను మా ఇంట్లోనే ఉంటాను అని చెప్పి చెప్పాడనమాట. ఓకే, మా విలేజ్లోనే ఉంటాను, మా ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడనమాట. ఓకే అన్నాము. అన్న తర్వాత మీరు ఎక్కడ ఉంటారంటే మేము ఈ ప్లేస్లో ఉంటాము. అంటే రెంట్ ఎంత కడుతున్నారు అని అంటే ఇన్ యూరస్ కడుతున్నాం అని చెప్పాము మేము. ఓ అయితే నాకంటే తక్కువే పే చేస్తున్నారు అని చెప్పాడనమాట, నాకంటే ఎక్కువ పే చేస్తున్నారు అని చెప్పాడనమాట. బట్ నువ్వు మీ ఇంట్లోనే ఉంటున్నావు అని చెప్పావు కదా అని అంటే, అవును నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, మా నాన్న వాళ్ళు మా పేరెంట్స్ కింద ఉంటారు, మేము నేను పైన ఉంటాను, సో ఐ హ్యావ్ టు పే రెంట్ అని చెప్పి చెప్పాడనమాట. తనకు వచ్చేసి 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటాయండి. అంటే మేము కంప్లీట్గా షాక్ అయ్యామన్నమాట. అంటే తన ఇంట్లో తను ఉండడానికి కూడా రెంట్ పే చేయాలన్నమాట, ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళ పేరెంట్స్ది. సో అప్పటి నుంచే చాలా ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు, అంటే వీళ్ళ రూపాయి వీళ్ళకి ఇవ్వరు, వీళ్ళ రూపాయి వీళ్ళకి ఇవ్వరు అనమాట. ఏదో చిన్న చిన్న పార్టీస్ వచ్చినప్పుడు గిఫ్ట్స్ రూపంలో ఇచ్చుకుంటారు తప్ప ఒరిజినల్గా ఎవరి డబ్బులు వాళ్ళయ్యాయి అనమాట. సో మన దగ్గర అయితే తల్లిదండ్రులకి ఏమన్నా బాధలు రాగానే మన పిల్లలు పెట్టుకుంటారు, హాస్పిటల్ ఖర్చులు ఏమన్నా రాగానే పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు అయితే తల్లిదండ్రులు చూసుకుంటారు.
సో ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఎవరి డబ్బులు వాళ్ళే అనమాట. అంటే ఎవరి ఒకళ్ళ డబ్బులతో ఇంకొకళ్ళు అంటే లైఫ్ను ఎంజాయ్ చేయడం కానీ అట్లా ఉండదు చాలా. ఈ ఇండిపెండెంట్నెస్ టాపిక్లో నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ కన్వర్జేషన్ ఒకటి షేర్ చేసుకోవాలండి. 2 వీక్స్ బ్యాక్ మేము మా కొలీగ్స్ అందరం కలిసి లంచ్కి వెళ్ళామన్నమాట. అయితే మా టీంలో ఒకటి అతను ప్రవేశ్ అతను కూడా ఉన్నాడనమాట. అయితే చాలా డల్గా ఉన్నాడు అతను. ఆ రోజు మేము అందరూ లంచ్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట, ఆ రోజంతా డల్గా ఎందుకున్నావు, అసలు మొత్తం ఓకేనా అని అడిగాను అనమాట. ఎందుకంటే తనకి ఆల్రెడీ ఒకసారి హార్ట్అటాక్ వచ్చిందనమాట. సో అందుకే అంటే మొత్తం ఓకేనా అన్నట్టుగా అడిగితే తను ఏం చెప్పాడంటే, లేదు నిజ టుడే మై డే ఈజ్ నాట్ సో గుడ్ అన్నాడనమాట. అదేంటి ఏమైంది అని అడిగితే, నిన్న మా అబ్బాయి వచ్చాడు నైటు తాగొచ్చాడు, బాగా గొడవ చేశాడు, ప్లస్ పెద్ద గొడవ చేశాడు అని అడిగి చెప్పాడనమాట. ఎందుకు గొడవ ఎందుకు అయిందనంటే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంట బ్రేకప్ చెప్పిందంట, సో అందుకే ఇంత పెద్ద గొడవ చేశాడు ఇంటికి తాగొచ్చి అని చెప్తే, ఇంకా వాళ్ళు అతను వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటున్నాడు, 14 ఇయర్సే అనమాట తనకి. సో నార్మల్గా అయితే 14 ఇయర్స్ లోపల ఆల్కహాల్ అసలు అలో కాదు జర్మనీలో, బట్ సమ్హౌ తను తాగొచ్చాడనమాట. తను ఎలా తాగాడో తెలియదు, సో ఫస్ట్ టైం అంట అది కూడా తాగడం. తను షాకింగ్లో ఉన్నాడనమాట, ఇట్లా ఆల్కహాల్ తాగడం అంటే తను ఇట్లా గొడవ చేయడం కూడా తను కొంచెం ఫీల్ అయ్యాడనమాట. ఆ రోజంతా అప్సెట్ అయి ఉన్నాడనమాట. సో ఇంటికి వచ్చి గొడవ చేశాడు అని చెప్తున్నాడు అనమాట. ఓ అందుకే నా అంతడల్గా ఉన్నావు అంటే, అందుకే ఎందుకు గొడవైందనంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది, అందుకే డల్గా ఉన్నానని చెప్పి చెప్పాడనమాట. ఓ అందుకే నా ఇంత డల్గా ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందనా, అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవైందని చెప్పి ఇంత డల్గా ఉన్నావా అని అంటే, నో అలా ఏం లేదు, తనకు కావాలంటే ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుంటాడు, జస్ట్ రాత్రి వచ్చి గొడవ చేయడం చేసేటప్పుడు ఏంటంటే డైనింగ్ టేబుల్ తలకు తాకింది, తాకడం వల్ల కొంచెం కార్నర్లో బ్లడ్ వచ్చింది, కొంచెం ఇట్లా కట్ అయింది, సో దానివల్ల తనకి కొంచెం స్వెల్లింగ్ అయింది, వాళ్ళ మార్నింగ్ అంతా హెడేక్ అన్నాడు, సో అందుకే కొంచెం డల్గా ఉన్న తను ఎలా ఉన్నాడా ఏంటా అని చెప్పి అని అన్నాడనమాట. అంటే తను ఈ గర్ల్ ఫ్రెండ్ పోయింది, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఇట్స్ అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చాలా కొట్టి పారేశాడు అనమాట. అంటే మన దగ్గర అసలు ఇలాంటి కన్వర్జేషన్స్ అలా జరగవు కదా, ఒక అమ్మాయి వెళ్ళిపోయింది ఇంకొక అమ్మాయి వచ్చిద్దిలే నీకు, ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు నీకు ఇంకొక అబ్బాయి వస్తాడులే, అంటే ఇలాంటి కన్వర్జేషన్స్ అనేవి మన దగ్గర అంటే జరగవు అసలు. బట్ తను నాతో ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ కల్చరల్ థింగ్ ఏంటంటే ఫుడ్ అండి. మామూలుగా మన ఇండియాలో ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ అయితే మనం ఏం తింటాము బ్రేక్ఫాస్ట్కి, ఇడ్లీనో దోసో లేకపోతే ఉప్మానో లేకపోతే పూరీనో. ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో కొంతమంది డైటింగ్ కోసం అని చెప్పి ఓట్సో లేకపోతే ఆల్మండ్సో జ్యూసెసో ఏదో బాయిల్డ్ ఎగ్స్ ఏవో తింటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే వీళ్ళ బ్రేక్ఫాస్ట్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ దోశ ఉప్మా పూరి ఇవి. వీళ్ళ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రెడ్ చీజ్ సాసేజ్. సాసేజెస్ చాలా ఎక్కువ తింటారండి జర్మన్స్ అసలు, అంటే ప్రాసెస్డ్ మీట్ అనమాట సాసేజెస్, అంటే చాలా ఎక్కువ తింటారు. వీళ్ళ డే స్టార్ట్ అయ్యేదే మీట్తో స్టార్ట్ అవుతుంది, డే ఎండ్ అయ్యేది కూడా మీట్తోనే ఎండ్ అవుతుంది. అంటే సాసేజ్లే తింటారు ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కను డిన్నర్కి. మధ్యాహ్నం లంచ్ ఏం తింటారో చెప్తాను నేను మీకు. సో బ్రేక్ఫాస్ట్ ఏం తింటారంటే వీళ్ళు బ్రెడ్ చీజ్ ఎగ్స్ లేకపోతే సాసేజెస్ బటర్ జాము ఇవి తింటారనమాట బ్రేక్ఫాస్ట్కి. అండ్ దెన్ మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తారంటే వీళ్ళ లంచ్ టిపికల్ లంచ్ ఏముంటుందంటే పాస్తా పిజ్జా లేకపోతే వీళ్ళ ట్రెడిషనల్ లోకల్ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము బవేరియాలో ఉంటున్నాం కాబట్టి బవేరియన్స్ ఎక్కువ సవర్ క్రౌటర్ కానీ లేకపోతే క్నోడల్ కట్టఫల్ క్నోడల్ అని, కట్టఫల్ క్నోడల్ అంటే పొటాటో డంప్లింగ్స్ అనమాట, అది కానీ లేకపోతే బ్రెడ్స్ కానీ మళ్ళీ శాండ్విచెస్ కానీ పాస్తా పిజ్జా లేకపోతే కొంతమంది రేర్గా చాలా తక్కువ మంది రైస్ తెచ్చుకుంటారు, రైస్ తింటారనమాట. అదే మన దగ్గర అయితే మంచిగా మధ్యాహ్నం చపాతి లేకపోతే రైస్ లేకపోతే రైస్తో పాటు కర్రీ ఏదైనా చేసుకుంటాము, పెరుగు తింటాము మంచిగా, ఒక పికిల్ తింటాము, వీళ్ళైతే ఇది తింటారనమాట. డిన్నర్కి వీళ్ళు ఏం తింటారంటే మామూలుగా జర్మన్స్ డిన్నర్కి కాల్టస్ ఏసన్ తింటారనమాట. కాల్టస్ ఏసన్ అంటే మీనింగ్ ఏంటంటే కోల్డ్ ఫుడ్ అనమాట. వీళ్ళు వామ్ ఫుడ్ తినరు నైట్ టైమ్స్లో మ్యాక్సిమం చాలా వరకు కూడా. సో వీళ్ళేంటి ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా జర్మన్స్ చాలామంది జర్మన్స్ కూడా డేలో ఒక్క బీరేనే తాగుతారు వీళ్ళు చాలామంది. అంటే వర్క్ డేలో వర్క్ అంతా చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు డిన్నర్ చేసిన తర్వాత కంపల్సరీగా ఒక బీరేనే తాగుతారనమాట డిన్నర్ టైంలో, అంటే ఇంట్లోనే జనరల్గా.
సో వీళ్ళ డిన్నర్ ఏం చేస్తారంటే జనరల్గా సాసేజ్ బ్రెడ్ మళ్ళీ అంతే, ఈ రెండే తింటారు. ఇంకా సాసేజ్ బ్రెడ్ డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు ఆల్మోస్ట్ సేమ్ తింటారు. మళ్ళీ నైట్ డిన్నర్కి బటర్ తినరు, బటర్ జామ్ కానీ, బట్ చీజ్ సాసేజ్ బ్రెడ్ అయితే తింటారు. కాల్టెస్ ఫుడ్ అంటారు అనమాట దాన్ని, వీళ్ళు కాల్టెస్ ఏస్ అని అంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే కల్చరల్ థింగ్, మామూలుగా మన దగ్గర ఏదైనా ఫుడ్ అరగనప్పుడు లేకపోతే బిర్యానీ తిన్నప్పుడు నాన్ వెజ్ బాగా ఎక్కువ తిన్నప్పుడు మనకు ఫుడ్ అరగకపోతే ఆ రోజు ఏదో సోడా తాగడానికి ట్రై చేస్తాం, అంటే కొంచెం మనకి ఆ బర్పింగ్స్ అన్నీ వచ్చి ఫుడ్ కొంచెం లోపలంతా రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఆ స్పెషల్ డే రోజు మాత్రం మనం సోడా తాగుతాం. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ లైఫ్లోనే సోడా వాటర్ తాగుతారనమాట. అసలు వీళ్ళకి ఈ సోడా వాటర్ తాగే అలవాటు ఎప్పటి నుంచి వచ్చిందంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఏంటంటే చాలా మందు పాత్రలు పెట్టారంట భూమి లోపల, అంటే చాలా బాంబులు పేల్చడం వల్ల భూమి లోపల నుంచి వచ్చే వాటర్ అంతా పొల్యూట్ అవ్వడం వల్ల అప్పట్లో వాళ్ళు వాటర్కి కార్బోనేటెడ్ వాటర్ లాగా చేసి తాగేవాళ్ళంట. అంటే అందులో ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఏమన్నా అంటే ఏమన్నా బ్యాడ్ థింగ్స్ అంటే బ్యాడ్ థింగ్స్ అంటే పాయిజనస్ వాటర్ ఏమన్నా వచ్చినా కానీ ఇది కార్బోనేటెడ్ చేయడం వల్ల వాటన్నిటిని చంపేస్తుందంట. సో అందుకనే వీళ్ళు వాటర్ని సోడా రూపంలో చేసుకొని తాగేవాళ్ళంట అప్పట్లో మామూలుగా నార్మల్ వాటర్ని. సో ఆ కల్చర్ వీళ్ళు ఇప్పటికి కూడా అలవాటన్నమాట. రెగ్యులర్గా వీళ్ళ లైఫ్లో సోడా వాటరే తాగుతారు చాలా వరకు కూడా. 100% జర్మన్స్లో దాదాపు 80-90% సోడా వాటరే తాగుతారనమాట. మీకు హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఈవెన్ మీకు సోడా వాటర్ ఉంటాయి, అక్కడ నార్మల్ స్టిల్ వాటర్ ఉంటాయి, మీకు అడుగుతారనమాట వాళ్ళు మీకు సోడా వాటర్ కావాలా నార్మల్ వాటర్ కావాలా అని చెప్పి. సో సోడా వాటర్ అనేది వీళ్ళ లైఫ్లో ఒక భాగం అనమాట, రెగ్యులర్గా తాగుతారు వాళ్ళు డే అండ్ నైట్స్ కూడా. ఇది పార్ట్ 1 వీడియో అని చెప్పి చెప్పొచ్చండి, ఎందుకంటే చాలామంది ఏం చెప్తున్నారంటే మా వీడియోస్ చూసిన వాళ్ళు, నీరజా గారు మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి, కంటెంట్ బాగుంటుంది, బట్ కొంచెం లెంతీ వీడియోస్ కాకుండా ఇదే ఒకటే వీడియోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో నేను ఇది పార్ట్ 1 వీడియోల కింద చేస్తున్నాను. ఇందులో నేను మీతో కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ షేర్ చేసుకున్నాను కదా, పార్ట్ 2లో ఇంకొన్ని షేర్ చేసుకుంటాను. సో మీకు కనుక పార్ట్ 1 కనుక నచ్చినట్టయితే మా వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి, అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. We'll see you in the next video. Bye-bye.